గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్స్పై ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రతిపాదనలు సమర్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా యాపిల్ తన ఐఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గించింది. దీంతో భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లకు లబ్ధి చేకూరనుంది. యాపిల్ ఐఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు 5,100 నుంచి 6,000 వరకు తగ్గుతాయి. యాపిల్ తన ఐఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే ఫస్ట్ టైం. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15% తగ్గింది. సాంప్రదాయంగా కొత్త ఐఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గిస్తూ వస్తుంది. యాపిల్ ధర తగ్గింపుతో పాటు డీలర్లు, రీసేలర్లు తమ వద్ద ఉన్న నిల్వల సేల్స్ క్లియర్ చేసుకోవడానికి అదనపు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. అయితే పాత ధరలు తగ్గిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఐఫోన్ ఎస్ఈ పాత ధర వచ్చేసి 49,900 రూపాయలుంటే తగ్గిన తర్వాత 47,600 రూపాయలకు వస్తుంది. ఐఫోన్ 13 అయితే పాత ధర 59,900 300 రూపాయలు తగ్గి 59,600 వస్తుంది. ఇక ఐఫోన్ 14 పాత రేట్ 69,900, కొత్త రేట్ వచ్చేసి 69,600. ఐఫోన్ 14 ప్లస్ అయితే 79,900, 300 రూపాయలు తగ్గి 79,600 ఇప్పుడు వస్తుంది. ఐఫోన్ 15 అయితే 79,900 అసలు రేట్ పాతది, 300 రూపాయలు తగ్గి 79,600 వస్తుంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ అయితే 89,900, 300 తగ్గి 89,600 వస్తుంది. ఇక ఈ ఐఫోన్ 15 మాత్రం బాగా తగ్గించవచ్చు. ఏకంగా 1,34,900 ఉన్నటువంటి ధర ఇప్పుడు 1,29,800 వస్తుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే కనుక 1,59,000 నుంచి 1,54,000 ధర తగ్గింది.